ఏమయ్యా ఇట్లా వచ్చినావు? ఏం లేదు మా, పొద్దుటూరు సాగు కోసం పొలం సిద్ధం చేస్తున్నాంట కదా, దాని అది ఎలాగైనా తెలుసుకుందామని ఇలా వస్తే మామ. అవును, ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పొద్దుతిరుగుడు సాగు చేస్తుందా? మరి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పొద్దుతిరుగుడు సాగు కోసం పొలాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, దాని జాగ్రత్తలు ఏంటి మామ? ఈ పంటను మధ్యకాల పంటగా నవంబర్లో మొదటి వారంలో సాగు చేసుకోవచ్చు. మరి దీని సాగు కోసం దుక్కులు ఎలా దున్నుకోవాలి, ఎరువులు ఎంత మోతాదులో వాడుకోవాలి మామ? సార్లు గొర్రెతోనూ ఒకసారి గుంటికతోనూ ఈ పొలాన్ని సాగు చేసుకోవాలి. ఆఖరి దిక్కులో ఎకరానికి 2 టన్నుల పసుపు ఎరువును చల్లుకోవాలి. ఇచ్చే రోజు ఎకరాకు 125 కిలోల ఘనజీవామృతం వేస్తూ గింజలు నాటుకోవాలి. విత్తును విత్తుకోవడానికి ఏ రకమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి, ఎకరానకు 8 కిలోలు వాడాలి? దేశీయ విత్తనాలను మనం ఎంపిక చేసుకోవాలి. ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనాలు వేసుకోవాలి. 3 నుంచి 4 కిలోల విత్తనం అవసరం అన్నావు కదా, ఇంకా పొలంలో తీసుకొని వచ్చి విత్తుకోవచ్చా మామ? లేదు, ముందుగా వీటిని మనము బీజామృతం ద్వారా విత్తనాన్ని శుద్ధి చేసుకోవాలి. మరి బీజామృతం ద్వారా విత్తన శుద్ధి చేసుకోవాలంటున్నావు కదా మామ, అది ఎలాగ చేసుకోవాలో కొంచెం చెప్తావా? ఏమి లేదు, రేపు ఇంటి దగ్గరికి రా, నేను విత్తనం శుద్ధి చేస్తున్నా చూపిస్తా. సర్లే మామ, రేపు ఇంటి దగ్గరికి వస్తాను చూపిద్దువులే అయితే. ఏమమ్మా అన్ని రెడీ చేసినట్టున్నావే? రెడీ చేసినా, కూర్చో. ఏమా బీజామృతానికి కావాల్సిన పదార్థాలు ఇవేనా? అవునయ్యా, బీజామృతానికి కావాల్సిన పదార్థాలు నీరు 20 లీటర్లు, ఆవుమూత్రం 5 లీటర్లు, ఆవు పేడ 5 కిలోలు, సున్నము 50 గ్రాములు, గుప్పెడు మన్ను. మామ నువ్వు చెప్పిన దానికంటే ఇక్కడ తక్కువ పరిమాణంలో అన్నీ కనిపిస్తున్నాయి ఎందుకు మామ? మనం తక్కువ పరిమాణంలో సాగు చేస్తున్నాం కనుక తక్కువ పరిమాణంలో పదార్థాలు తీసుకోవడం జరిగింది. తక్కువ పరిమాణంలో తీసుకున్నావు అని చెప్తున్నావు కదా మామ, మరి ప్రతిదీ ఎంత మోతాదులో తీసుకోవడం జరిగింది ఇక్కడ? నీళ్లు 10 లీటర్లు, ఆవుమూత్రం 2 లీటర్లున్నర, ఆవు పేడ 2 కేజీలున్నర, 25 గ్రాముల సున్నం, గుప్పెడు, పుట్టమన్ను. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి మామ? ముందుగా పేడను మూట కట్టి 10 లీటర్ల నీటిలో కర్ర సాయంతో వేలాడతీయాలి. ఇందులో ఆవుమూత్రము 2 లీటర్లు లేదా 3 లీటర్లు పోసుకోవాలి. గుప్పెడు పుట్టమన్ను ఇందులో కలుపుకోవాలి. 25 గ్రాముల సున్నాన్ని 1 డబ్బా నీటిలో కలుపుకొని ఇందులో పోసుకోవాలి. కర్ర సాయంతో కలుపుకొని ఇందులో పోసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని 12 గంటల వరకు నీడలో ఉంచి 2 సార్లు సవ్యదిశలో కలుపుకోవాలి. పన్నెండు గంటల తర్వాత ఈ పేడ మూటను బాగా పిండాలి.
ఈ మిశ్రమాన్ని పలసిన గుడ్డ సాయంతో వడగట్టుకోవాలి. ఏమమ్మ మరి మనకి ఇంతటితో బీజామృతం తయారైనట్లేనా? తయారైనట్టే. దీంతో విత్తనం శుద్ధి చేసుకోవచ్చు. ముందుగా ఎంపిక చేసుకున్న విత్తనాలను ఒక గోన సంచిపై పోసుకోవాలి. మామయ్య, ఇలా విత్తనాలు గోన సంచి మీద పోసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? తయారైన బీజామృతాన్ని పిచికారీ బాటిల్లో పోసుకొని విత్తనాలపై పిచికారి చేస్తూ కలుపుకోవాలి. విత్తనాలు బాగా తడిచేలా బీజామృతాన్ని స్ప్రే చేస్తూ కలుపుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మరలా ఏం చేయాలి మామ? వీటిని 2 గంటల సేపు నీడలో ఆరబెట్టుకొని విత్తనాలు విత్తుకోవచ్చు. పొలం ఎలా సాగు చేసుకోవాలని చెప్పినందుకు, అదేవిధంగా విత్తన శుద్ధి గురించి చెప్పినందుకు నీకు ధన్యవాదాలు మామ. ధన్యవాదాలు. వెళ్ళొస్తాను.